హలో గాయ్స్, వెల్కమ్ టు రాహుల్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే మనం చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలి షాప్లో విధంగా చూసి నేర్చేసుకుందాం. సో చికెన్ పకోడా అంటేనే ఫస్ట్గా మనకి నోరు ఊరిపోతుంది అనమాట అందరికీ కూడాను. సో ఫస్ట్ అయితే చికెన్ కావాలి, దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ప్రతి ఒక్కటి కావాలి. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే 1 కేజీ తెచ్చానమాట. సో దానికి తగిన 5 టీ స్పూన్స్ కార్న్ పౌడర్ అయితే వేస్తున్నాను. సో కార్న్ పౌడర్ వేసేసిన తర్వాత మస్టర్డ్ షుట్గా మనకైతే మైదా కావాలి. సో ఈ మైదా కూడాను 5 టీ స్పూన్స్ వేస్తే వేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా సాఫ్ట్నెస్ని బాగా పెంచుతాయి. దాని తర్వాత చిల్లీ పౌడర్ కావాలి. సో ఇది మనకి స్పైసీ స్పైసీగా ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ మసాలా కావాలి, ఐ మీన్ చికెన్ టేస్ట్ని అయితే ఇది బాగా పెంచుతుంది, చికెన్ మసాలా కూడా కావాలి. సో నెక్స్ట్ అయితే సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలన్నమాట, ఎక్కువైతే బాగోదు, సో తక్కువైతే టేస్ట్ పోతుంది. సో గరం మసాలా కూడా లైట్గా వేసుకోవాలన్నమాట, ఐ మీన్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగా పెంచుతుంది. అల్లం పేస్ట్ తగినంత వేసేసుకొని, సో టేస్టింగ్ సాల్ట్ అంటారు అజినోమోటో ఇది. సో దీన్ని లైట్గా వేసుకోవాలన్నమాట, ఐ మీన్ నిమ్మకాయ పిండుకోవాల్సి వస్తుంది, బట్ ఇది వేసినా సరిపోతుంది అనమాట. సో మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. సో ఫుడ్ కలర్ ఏంటంటే, సో కొంచెం ఎర్రగా కనపడడానికి లైట్గా నీళ్ళు వేసుకొని, సో బాగా మిక్స్ చేయాలన్నమాట, ఫుల్గా మిక్స్ చేయాలి. సో ఎందుకంటే ఐ మీన్ చికెన్కి మసాలా మొత్తం మనం వేసినటువంటి ఐటమ్స్ మొత్తం బాగా పట్టాలి కాబట్టి, సో కొంచెం ఒక మినిమం అంటే 2-3 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేయాలన్నమాట. సో బాగా మిక్స్ చేసి, సో ఈ విధంగా అయితే పీసెస్కి మసాలా అయితే బాగా వెళ్ళిపోవాలి. సో నేనైతే ఈ వీడియోలో చూపించడం లేదు కానీ, సో మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇలా ఈ విధంగా వచ్చేసిన తర్వాత కనీసం అంటే 1 అవర్ 2 అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈ వీడియోలో అయితే చూపించడం లేదు, మీరైతే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఒక మంచి ఆయిల్ అయితే తీసేసుకొని బాగా ప్యాన్లో పోసేసుకొని, సో అది వేడయ్యేంత వరకు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, సో లైట్గా 1 బై 1 ముక్కలు ఆ విధంగా వేస్తే, సో విడివిడిగా వస్తాయి. అలాగే చికెన్కి కూడా, చికెన్ సపరేట్గా మసాలా సపరేట్గా రాకుండా ఉండడానికి ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే బాగా, సో లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట, మంచిగా వేగనివ్వాలి. సో టేస్ట్ అండ్ ఐ మీన్ క్వాంటిటీ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల ఉన్న ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. సో మంచిగా ఉడుకుతుంది. సో ఫైనల్గా 5 మినిట్స్లోనే మనం చికెన్ పకోడా అయితే రెడీ చేసేసాం. సో చాలా సింపుల్ అన్నమాట చికెన్ పకోడా రెడీ చేయడం. సో దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, అండ్ ప్లేట్ కూడా త్వరగా ఖాళీ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం రాహుల్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అన్నీ చేయడానికి కూడా మీ సపోర్ట్ సహాయం నాకు కావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.